హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ తేజ. అయితే ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఎలక్షన్స్ ఎగ్జిట్ పోల్స్ గురించి ప్రశాంత్ కిషోర్ గారు మాట్లాడడం జరిగింది. ఏ అయితే బయటకు వస్తున్నాయో సర్వే సంస్థల నుంచి టాక్స్, అవన్నీ కూడా నమ్మొద్దు, కొన్ని అమ్ముడిపోయాయి, ఇప్పటికైనా మీరు మానేస్తే మంచిది, లేదంటే చాలా ఇబ్బంది పడతారని ఆయన చెప్తున్నారు. సో ఈ విషయాన్ని అంతా కూడా మనతో పాటు డిస్కస్ చేయడానికి ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా గారు ఉన్నారు. ఆమెను అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే మేడం. నమస్తే. సో అంటే ప్రశాంత్ కిషోర్ ఆయన చాలా తెలివైన వ్యక్తిగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి దూరం అయిపోయాడు ఆల్మోస్ట్. సో ఇప్పుడైనా కూటమి గెలుస్తుందని కొండ బదులు కొట్టినట్టు చెప్పాడు. కానీ ఏ అయితే బయటకు వస్తున్నాయో సర్వేలు, అవన్నీ కూడా అబద్ధాలని చెప్తున్నాడు. అంటే ఆయనతో పాటు కొన్ని కలిసి చేసిన సర్వేలు కూడా అబద్ధాలని చెప్తున్నాడు. సో దాని గురించి ఆయన చేసిన అబద్ధాలని ఆయన చెప్పలేదండి. ఆయన అన్నది ఏంటంటే, చాలా సర్వేలు వస్తున్నాయి, వాటిలలో కొన్ని అమ్ముడుపోయిన ఉన్నాయి, కొన్ని వాళ్ళు ఫేక్ కూడా ఉన్నాయి. ప్లస్ ఈ సోషల్ మీడియా ఏదైతే ఉందో, కొంతమంది అంటే విశ్లేషకులు అని చెప్తూ వాళ్ళు మిస్లీడ్ చేస్తున్నారు. కొన్ని సోషల్ మీడియాలు కూడా అన్నెసరీగా కథనాలు ఇస్తున్నాయి, అవన్నీ నమ్మకండి మీరు. అంటే జెన్యున్వి తీసుకోండి అన్నట్టుగా ఆయన చెప్పాడు, మనం అట్లా తీసుకోవాలి. అంతేగాని అన్నీ ఫేక్ కాదు. అలాగని మీరు అంటే ఇప్పుడు చూడండి, ప్రతివాడు ఇప్పుడు పొలిటికల్ అనలిస్ట్ అయిపోయాడు, సెఫాలజిస్ట్ అయిపోయారు, అందరూ సీనియర్ జర్నలిస్టులే. అసలు వాళ్ళు ఎప్పుడూ కూడా జర్నలిజంలో ఉన్న వాళ్ళని కూడా మనం చూడలేదు చాలామందిని. ఎవరికి వాళ్ళు ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, మీరు వైసీపీ తరఫున మాట్లాడే వాళ్ళు చాలామంది పెయిడ్ ఆర్టిస్టులు అని అందరికీ తెలుసు. వాళ్ళు సడన్గా పుట్టుకొచ్చారు, గత నెల రోజుల్లోనూ 2 నెలల్లోనూ వాళ్ళు వచ్చారు. కొంతమంది వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి ఇలాంటివి మీరు నమ్మకండి అంటున్నాడు ఆయన. సో ప్రశాంత్ కిషోర్ చాలా క్లారిటీతో మొదటి నుంచి చెప్తున్నాడు, ఈసారి కూటమి ఖచ్చితంగా వస్తుంది అని ఆయన చెప్పాడు. అంటే ప్రశాంత్ కిషోర్ది మనం కొంతవరకు నమ్మటానుకున్నాం ఆయన గతంలో ఎవరికైతే, అంటే కొన్ని తప్పిదా ఇందాక మనం ఆరామస్తాను ఎట్లా అయితే చెప్పుకున్నామో అదేవిధంగా ప్రశాంత్ కిషోర్ కూడా తప్పినవి కూడా ఉన్నాయి. ఇప్పుడు మీకు ఏమవుతుందంటే, ఇప్పుడు మీరు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి చేస్తారండి, చేసినప్పుడు ప్రజల నాడి మీకు ఒకలా ఉంటుంది. ఏమవుతుందంటే, ఎప్పుడు వాళ్ళు మారుతారు అనే దానికి మనకి ఆ లాస్ట్ 1 డే ఆర్ 2 డేస్లో వాళ్ళ మనసుకి ఏది నచ్చితే అది ఆ రోజు ఓటు వేసే టైంలో అది ప్రభావం చూపిస్తుంది. దానికి రీజన్ మనం చెప్పలేము, ప్రజలు ఎందుకు మారారు అనే దానికి. మీరు గ్రౌండ్ లెవెల్లో 1 వీక్ క్రితం చేసిన దానికి ఒకరోజు ముందు ప్రజల భావాల్లో మార్పు రావడానికి మనం కారణాలు చెప్పలేము. వాళ్ళని ఏదైనా ప్రభావితం చేయొచ్చు, అది వాళ్ళకి సడన్గా ఏదైనా వాళ్ళకి నచ్చిన అంశం జరగచ్చు, లేదా నచ్చిన అంశం జరగచ్చు, వాళ్ళకి సడన్గా ఒక వ్యక్తి నచ్చచ్చు. దానికి ఎందుకు కారణం అంటే మనం చెప్పలేము. ఇప్పుడు ఒక మనిషి మీకు నచ్చుతారనుకోండి, మీరు చెప్పగలరా మీకు ఎందుకు ఇష్టం అంటే? మనం దానికి కారణం చెప్పలేము, అంతే, మీ మనసుకు నచ్చుతుంది. అట్లాగా ఇప్పుడు వీళ్ళు ఎంత ఎనలిస్టులు ఎంతలా చెప్పినప్పటికీ, సర్వేలు ఎన్ని చేసినా కూడా ప్రజల నాడి అనేది కొన్నిసార్లు మనం పట్టుకోవడంలో విఫలమవుతాం. అట్లా ఈ సర్వే సంస్థలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా విఫలమవుతాయి. ఈవెన్ ప్రశాంత్ కిషోర్ గతంలో చెప్పిన కొన్ని తప్పాయి మనకి, మనకు అది కూడా తెలుసు. సో ఈసారి ఏంటంటే, ఈసారి ఆయన ఖచ్చితంగా కూటమి వస్తుంది. ఈవెన్ మోదీ కూడా చాలా కనీసం 300 సీట్లకు తగ్గవు అనే ఆయన చెప్తున్నాడు. మనం కూడా 300 సీట్లు తగ్గవని మనం కూడా చెప్తున్నాం. 300 సీట్లకి అబౌవ్ మోదీకి వస్తాయని చెప్తున్నాం. కాకపోతే ఏంటంటే, ఇప్పుడు మీరు నిన్న తీసుకున్న ఆరామస్థాన్ కావచ్చు, కొన్ని కొన్ని సర్వేలు ఉన్నాయి, అవి ఎంతవరకు నమ్మచ్చు అనేది ప్రజలు ఆలోచించుకోవాలి. ఇప్పుడు ఇంకొకటి ఏమవుతుందంటేనండి, బెట్టింగ్లు అనేవి ఎక్కువైపోయాయి. ఇప్పుడు ఈ సర్వేల వల్ల నష్టపోయేది ఎవరంటే, మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, లేకపోతే అదే ఐటీలో ఉద్యోగాలు చేసే వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ బెట్టింగ్లకు వెళ్ళిపోతున్నారు. అంటే ఇవి ఎంతవరకు తీసుకెళ్తాయంటే, మీరు అధిక మొత్తంలో ఎప్పుడైతే బెట్టింగ్ కట్టారో అది ఫుల్ఫిల్ కాలేదనుకోండి, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు, అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. అంటే విపరీతంగా టెన్షన్ పడిపోవడం, అక్కర్లేని ఉత్కంఠ, ఇవన్నీ తెచ్చుకుంటున్నారు కదా. ఇంకెంత, ఇంకా ఒక రోజులోకి వచ్చాం మనం, 2వ రోజు 3వ రోజు మనకి రిజల్ట్ వస్తుంది. కానీ అది తట్టుకునే శక్తి అందరికీ ఉండట్లా. మీకు ఆఫ్టర్ కరోనా ఏమైందంటే, మనుషుల్లో కొంచెం అనారోగ్య కారణాలు ఎక్కువైతున్నాయి కదా, అనారోగ్యానికి గురవుతున్నారు ప్రజలు. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఆయన చెప్పు ఉండొచ్చు. ఆయన అనేది నాది నమ్మమని ఆయన ఏం చెప్పట్లా, అలాగని నమ్మద్దని చెప్పలేదు. అది మీ విఘ్నత మీద ఉంటుంది అంతే. కాకపోతే ఏంటంటే, కొన్ని సర్వేలు మనకి తెలుస్తాయి, ఇది మనం నమ్మచ్చు. ఇప్పుడు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఉండొచ్చు, లేకపోతే మీరు చెప్పినట్టు పైనీర్ కావచ్చు, పల్స్ పీపుల్స్ పల్స్ కావచ్చు, ఇట్లా కొన్ని సంస్థలు మీరు జెన్యున్గా తీసుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఐపాక్ ఏదైతే ఉందో, మరి వాళ్ళు ఈసారి జగన్మోహన్ రెడ్డికి చేసిన దాంట్లో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ ఇంటర్నల్ ఇదిలోనే మనకి కూటమికి 130 వస్తాయని వాళ్ళు చెప్పారని తెలుస్తుంది మనకి.
సో ఈవెన్ జగన్మోహన్ రెడ్డి ఇంటర్నల్గా చేసిన సర్వేలో కూడా కూటమిదే గెలుపని వచ్చిందని అంటున్నారు. లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరగా 151 సీట్లు గెలుచుకున్నారు, సడన్గా 100 సీట్లు తగ్గిపోతాయని నమ్ముతారా? అంటే ఎందుకు నమ్మారండి? జగన్మోహన్ రెడ్డి అసలు అనేవాడు ఎట్లా వచ్చాడు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎట్లా ముఖ్యమంత్రి అయ్యాడు మీరు ఫస్ట్ చెప్పండి నాకు. అతనికి రాజకీయ అనుభవం ఉందా? అతను ఏంటి అసలు, వాట్ వాజ్ హీ ఎట్ దట్ టైమ్? సరే, మీరు అన్నట్టుగానే రాజకీయ అనుభవం లేదు. రాజకీయ అనుభవం ఒకటే కాదండి, మీరు అక్కడ తీసుకోవాల్సిన అంశాలు ఏంటంటే నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని సైకలాజికల్ గా అతను దెబ్బ కొట్టాడు. ఫస్ట్ అతను కష్టపడలే, 16 నెలలు జైల్లో ఉండొచ్చిన వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడంటే చెల్లెలు పడ్డ కష్టం ఏంటండి? చెల్లెలు ఎంత చేస్తుందండి అతనికి? చెల్లెలు అన్న కోసం పాదయాత్ర చేస్తే ఈరోజు చెల్లెలు ఇంట్లోంచి పంపించాడా లేదా? తల్లి విజయమ్మ గారు ఏం చెప్పింది, రాజన్న బిడ్డ అవకాశం ఇవ్వండి అంది. ఈసారి తల్లి చెప్పింది అదే మాట, చెప్పలేదు కదా. అంటే మనిషికి అతనికి అనుకోకుండా వాళ్ళకే అనిపించింది ఏంటి ఇన్ని సీట్లు వచ్చాయని. అంటే ప్రజలు ఏమీ ఆలోచించకుండా ఒక పక్క ఓట్లు వేసేసారు అంతే, దానికి రీజనే లేదండి. గతంలో వచ్చిన 151 సీట్లు ఏదైతే ఉన్నాయో ప్రజలు అనాలోచితంగా వేసి ఉండొచ్చు. అంటే ఏది ఆశించి కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి మీద ఒక అభిప్రాయంతో వాళ్ళు వేయలేదు. అడిగారు సరే, రాజశేఖర రెడ్డి కొడుకు షర్మిల తల్లి వాళ్ళు ఏదో ఒక క్యాలిక్యులేషన్లో వేసేసారు అంతే. అది ఇప్పుడు జరగాలని లేదు మీకు, అదొక మ్యాజిక్ అంతే. ఆ మ్యాజిక్ ఫిగర్ ఇప్పుడు రాదు. ఇప్పుడు నిజంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినా కూడా 40-50 సీట్లు కూడా వస్తాయా రాదా అనేది మనం ఆలోచించాలి. డెఫినెట్గా నా లెక్క అయితే 30-35 వస్తాయండి, అంతకు మించి రావు. అయినా మనం చూద్దామేమో. మీరు చెప్పినట్టు సి ఇవన్నీ మనం గ్యాంబ్లింగ్ అనుకున్నప్పుడు మనిషి ఏమైనా చేస్తాడండి. అతను ఆ టైంలో ఏం ఆలోచించి ఓటేశాడో మనకు తెలియదు. సో మనం మంగళవారం వరకు వెయిట్ చేయాల్సింది. అంటే 23 సీట్లు తెచ్చుకున్న టీడీపీ ఈసారి అత్యధిక మెజారిటీతో గెలుస్తుంది అంటారు. 145 ఖచ్చితంగా వస్తాయని నా ఉద్దేశం అండి. ఇప్పుడు లేదు సీన్ రివర్స్ కావచ్చు, వాళ్ళకి 23 వచ్చి వీళ్ళకి 151 కావచ్చు, ఏమో ఎవడికి తెలుసు. ఎనీథింగ్ మే హ్యాపెన్ ఇన్ పాలిటిక్స్, దట్ ఈస్ వెయిట్ అండ్ సీ అంతే. ఆయన చేసిన అబద్ధాలను ఆయన చెప్పలేదండి. ఆయన అన్నది ఏంటంటే చాలా సర్వేలు వస్తున్నాయి, వాటిలలో కొన్ని అమ్ముడుపోయిన ఉన్నాయి, కొన్ని వాళ్ళు ఫేక్ కూడా ఉన్నాయి. ప్లస్ ఈ సోషల్ మీడియా ఏదైతే ఉందో కొంతమంది అంటే విశ్లేషకులు అని చెప్తూ వాళ్ళు మిస్లీడ్ చేస్తున్నారు. కొన్ని సోషల్ మీడియాలు కూడా అన్నెసరీగా కథనాలు ఇస్తున్నాయి, అవన్నీ నమ్మకండి మీరు. అంటే జెన్యున్వి తీసుకోండి అన్నట్టుగా ఆయన చెప్పాడు, మనం అట్లా తీసుకోవాలి. అంతేగాని అన్నీ ఫేక్ కాదు. అలాగని మీరు అంటే ఇప్పుడు చూడండి, ప్రతివాడు ఇప్పుడు పొలిటికల్ అనలిస్ట్ అయిపోయాడు, సెఫాలజిస్ట్లు అయిపోయారు, అందరూ సీనియర్ జర్నలిస్టులే. అసలు వాళ్ళు ఎప్పుడూ కూడా జర్నలిజంలో ఉన్నవాళ్ళని కూడా మనం చూడలేదు చాలామందిని. ఎవరికి వాళ్ళు ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మీరు వైసీపీ తరఫున మాట్లాడే వాళ్ళు చాలామంది పెయిడ్ ఆర్టిస్టులు అని అందరికీ తెలుసు. వాళ్ళు సడన్గా పుట్టుకొచ్చారు, గత నెల రోజుల్లోనో 2 నెలల్లోనో వాళ్ళు వచ్చారు. కొంతమంది వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి ఇలాంటివి మీరు నమ్మకండి అంటున్నాడు ఆయన. సో ప్రశాంత్ కిషోర్ చాలా క్లారిటీతో మొదటి నుంచి చెప్తున్నాడు ఈసారి కూటమి ఖచ్చితంగా వస్తుంది అని ఆయన చెప్పాడు. అంటే ప్రశాంత్ కిషోర్ది మనం కొంతవరకు నమ్మటానికి ఉంది. ఆయన గతంలో ఎవరికైతే అంటే కొన్ని తప్పిదా, ఇందాక మనం ఆరామస్తాను ఎట్లా అయితే చెప్పుకున్నామో అదేవిధంగా ప్రశాంత్ కిషోర్ కూడా తప్పినవి కూడా ఉన్నాయి. ఇప్పుడు మీకు ఏమైతుందంటే ఇప్పుడు మీరు గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి చేస్తారండి, చేసినప్పుడు ప్రజల నాడి మీకు ఒకలా ఉంటుంది. ప్రశాంత్ కిషోర్ గారు చెప్పింది అయితే వర్కౌట్ అయ్యింది మాక్సిమం, డెఫినెట్గా అవ్వచ్చు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.